అక్టోబర్ 7వ తేదీన హమస్ చేసిన పని దానంతటి మొదలైన పని కాదు. అదొక క్రమంలో ఒక గొలుసుకట్టు క్రమంలో జరిగింది. ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు నాటక బుడుగు నవల్లో దాంట్లో కుర్రవాడు అంటాడు, గొడవ ఎట్లా మొదలైందిరా అంటే వాడు మళ్ళీ తిరిగి కొట్టడంతో మొదలైంది అంటాడు. తిరిగి కొట్టడం తిరిగి కొట్టడమే మొదలు జరిగింది అని మనం వ్యాఖ్యానిస్తే మనకు సమస్యను అర్థం చేసుకోలేం. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ గారి మధ్య రాసిన వ్యాసంలో ఆయన చాలా స్పష్టంగా చాలా స్పష్టమైన వైఖరి తీసుకుని రాశారు. ఆయన న్యూయార్క్ న్యూయార్కర్ పత్రికకి న్యూయార్క్ టైమ్స్లో న్యూయార్కర్ పత్రికకి హమాస్ ఆపరేటివ్ ఇచ్చిన ఇంటర్వ్యూను పోర్ట్ చేస్తూ హమాస్ వాడు చెప్పిన విషయం, మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించాం ఇజ్రాయెల్ మేలుకొల్పడానికి, ఇజ్రాయెల్ని అభ్యర్థించడానికి, మా కనీస హక్కులు ఇమ్మని అడగటానికి, ఏదో రకమైన ఎన్నికలు జరపమని అడగటానికి, ప్రజాస్వామ్యం పెట్టమని అడగటానికి మేము అనేక రకాలుగా ప్రయత్నించాం, అనేక మార్గాల్లో కోరాం, మిమ్మల్ని కదిలించడానికి, నిద్రను వదిలించడానికి, ప్రపంచం నిద్రను వదిలించడానికి ప్రయత్నించాం, మా ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఆ విఫలమైనందువల్ల మేము ఏదో ఒక పని చేయాల్సి వచ్చింది అని ఒక మాట అనలేదు, కానీ తమ పని చేయటం వెనక ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని చెప్పారు. మనం ఆ నేపథ్యాన్ని విస్మరించడం కష్టం. రాజకీయంగా మాట్లాడటం, మానవీయంగా మాట్లాడేటప్పుడు ఇవాడు ఎట్లాగైతే గాజా మీద వరుస బాంబులు వేస్తూ వేలాది లక్షలాది మందిని నిరాశ్రయం చేస్తూ బాధలు పెడుతూ వేలాది మందిని చంపుతూ 1400 మంది ఇజ్రాయిల్ చనిపోతే ఇవాళ 10,000 మంది దాకా పాలస్తీనియన్లు గాజాలో చనిపోయినారు. పెడుతున్నప్పుడు మనం వాళ్ళ బాధ గురించి మాట్లాడేటప్పుడు, అది మానవీయమైన సన్నివేశాల గురించి మాట్లాడినప్పుడు ఎవరి బాధలైనా ఎవరి వేదనైనా కూడా మనం ఆ రకంగా మాట్లాడతాం. రాజకీయంగా మాట్లాడేటప్పుడు అది ఇజ్రాయెల్కి పాలస్తీనాకు మధ్య లేదా ఇజ్రాయెల్కి హమాస్కు మధ్య జరుగుతున్న పోరాటంగా కనుక చూస్తే, ఆ పోరాటంలో వీళ్ళు ప్రతీకార దాడి అన్నప్పుడు వీళ్ళు వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ చేస్తున్న దాన్ని ప్రతీకార దాడి అని, తను తన ఆత్మరక్షణ చేసుకునే హక్కును తను ఎక్సర్సైజ్ చేయటం అని చెప్తున్నారు. చేయనప్పుడు హమాస్ చేసిందో పాలస్తీనియన్స్ చేసిందో దాన్ని కూడా వాళ్ళ రాజకీయమైన పరిభాషలో చెప్పవలసి వస్తుంది. వాళ్ళు ఒక దాడి చేశారనో, వాళ్ళు ఒక యాక్షన్ చేశారనో, వాళ్ళు ఒక తమ అసెప్ట్ చేసుకోవడానికి ఒక ప్రొయాక్టివ్ చర్య చేశారనో చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రపంచం అట్లా చెప్పట్లేదు. ఒకటి ఉగ్రవాదం అంటుంది, ఇంకొక దాన్ని లెజిటిమేట్ సైనిక చర్య అంటుంది, న్యాయబద్ధమైన సైనిక చర్య అంటుంది. ఇది ఈ మన దాంట్లో వచ్చేటువంటి వర్డింగ్ని, ఈ నెరేటివ్లో ఉన్నటువంటి పరిభాషని మనం గమనిస్తే మొత్తం వేగపక్షంగా ప్రపంచం అంతా, ముఖ్యంగా మన భారతదేశంలో మితవాద రాజకీయాల ప్రభావంతో మతత్వానికి పాలస్తీనా సమస్యకు అన్వయించి వ్యాఖ్యానించడం అనేది కనిపిస్తుంది. దీన్ని ఉపగ్ర మీడియా ఇప్పుడు మనం అందరం ఆడు ప్రపంచం అంతా ఏమాడుతుందంటే, ఇక చాలు నువ్వు చాలా మంది చంపేశావు కదా, నీకు కోపం వచ్చింది, నీకు నీ వాళ్ళు 10 మంది చచ్చిపోయారు, నువ్వు 100 మంది చంపేశావు, ఇక నేను ఉపశమించు అని నరసింహస్వామిని హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత కూడా ఇంకా పగ ఇక ఆకలి చల్లారని నరసింహస్వామిని శాంతింపజేసినట్టుగా భక్తులు, వీళ్ళు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వేడుకుంటున్నాయి, ఇంకా చాలు బాబు, ఇంకా చాలు చాలు కొట్టావు కదా చాలు అని. కానీ వాడు వినట్లేదు. ఇప్పుడు ప్రపంచం ఏమడుగుతుంది, ఐక్యరాజ్య సమితి ద్వారా సీజ్ ఫైర్ చేయమంటుంది, కాల్పుల విరమణ చేయమంటుంది. కాల్పుల విరమణ అనే మాటే శుద్ధ అబద్ధం. ఏకపక్షంగా జరుగుతున్న దాడిది, దాంట్లో ఇద్దరు పోరాడుతుంటే యుద్ధం అవుతుంది, ఇద్దరు జరుపుకుంటే కాల్పులు అవుతాయి. ఒకళ్ళు ఒకళ్ళ మీద చేసిన కాల్పుల్ని కాల్పుల విరమణ అని అడుగుతుంది ప్రపంచం, పోనీ అడుగుతుంది. అడిగితే 140 దేశాలు కాల్పుల విరమణ చేయమని పరిస్థితిని రాజకీయ రంగ వేదిక మీద చర్చల్లోకి సమస్య పరిష్కారం వైపుకి మళ్లించమని కోరుతుంటే, ఆ 140 మందిలో దురదృష్టవశాత్తు భారతదేశం లేదు. భారతదేశం ఇజ్రాయెల్ను కాల్పుల విరమణ చేయాలి అని అభ్యర్థించే ఐక్యరాజ్యసమితి తీర్మానంలో భారతదేశం పాల్గొనలేదు, అబ్స్టేన్ అయింది. అబ్స్టేన్ 45 దేశాల్లో భారతదేశం ఉంది. ఇది అంటే భారతదేశం, స్వతంత్ర భారతదేశం ఇంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక న్యాయమైన ప్రజా ఉద్యమాల విషయంలో, న్యాయమైన జాతీయ ఉద్యమాల విషయంలో అనుసరిస్తున్న వైఖరికి పూర్తి భిన్నమైనది, పూర్తి అవమానకరమైంది. మేమేమి ఇజ్రాయెల్ని దోషిగా నిలబెట్టమని, ఇజ్రాయెల్ని దండించమని చెప్పే తీర్మానం కాదు, అమాయకుల హననాన్ని ఆపమని చెప్పే తీర్మానాన్ని కూడా భారతదేశం సానుకూలంగా ఓటు వేయలేదు.
ఎందుకు ఓటు వేయలేదు అని తర్వాత అనధికారికంగా ఇచ్చిన వివరణలు ఏం చెప్తున్నారంటే, ఆ తీర్మానం హమస్ను నిందించడంతో మొదలు పెట్టలేదు, హమస్ చేసిన చర్యను ఖండించడంతో మొదలు పెట్టలేదు. ఇది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వాళ్ళ వాళ్ళకు భారతదేశంలో కావాల్సిన ఏదైతే రాజకీయ కథనం ఉందో, రాజకీయ వాదం ఉందో, ఆ రాజకీయ వాదానికి అనుగుణంగా ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు దాన్ని మలుచుకున్నారు. ఇవాళ 10,000 మంది మరణించారు, ఇంకో 10,000 మంది కూడా మరణించడం మనం వింటాం చూస్తాం. ఆ ఖాళీ చేసిన వాళ్ళు బుల్డోజర్ లాగా మొత్తం ఇజ్రాయెల్ సైన్యం మనుషుల్ని ఖాళీ చేసుకుంటూ చేసిన స్పేస్ లోకి ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ వస్తాయి. వాళ్ళు మరింతగా ఇప్పుడు బేరం మారుతుంది అనమాట. రేపు పొద్దున చర్చలు జరిగితే మనం మొదటి డిమాండ్ గాజా నుంచి వెనక్కి వెళ్ళాలి ఉంటుంది, గాజాలో ఆక్రమిత ప్రాంతాలు, అది అది మొదటి బేరంగా ఉంటుంది. ఇందుకోసం చేస్తూ ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం హమస్ చేసిన పని మానవీయ ప్రమాణాలు తెచ్చా, మానవీయ విలువలు తెచ్చా వివాదాస్పదము నిందార్హము అయినప్పటికీ, రాజకీయంగా వారు చేసిన పని బహుశా ప్రపంచాన్ని ఇజ్రాయెల్ ప్రపంచాన్ని పాలస్తీన్ సమస్య వైపు మరొకసారి మేలుకొల్పిందేమో అనిపిస్తుంది. లేకపోతే గత 2014లో జరిగిన ఘర్షణ తర్వాత ఈ 10 సంవత్సరాల్లో పాలస్తీన్ అంశం అనేది ప్రపంచ రాజకీయాల మీద నిద్రావస్థలో ఉంది. వెస్ట్ బ్యాంక్ను పరిపాలిస్తూ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు ప్రతినిధిగా ఉన్న పాలస్తీన్ అథారిటీ ఆ విషయంలో ఏ ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. దాని కారణాలు దానికి ఉన్నాయి, దాని నిస్సహాయత దానికి ఉంది. ఎటువంటి సంచలనం లేని స్థితిలో ఇవాళ మళ్ళీ ఒకసారి పాలస్తీన్ సమస్య వేదిక మీదకి వచ్చింది. ఇవాళ గాజాలోను వెస్ట్ బ్యాంక్లోను ఇజ్రాయెల్ నిర్మిస్తున్న అనేక కొత్త సెటిల్మెంట్స్ ఉన్నాయి. మొదటిసారిగా ఈ మొత్తం హమస్ తీవ్రంగా నిందించే వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే, మొదటిసారిగా ఇజ్రాయెల్కు భయం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. మొదటిసారిగా ఇజ్రాయెల్ భూభాగంలోకి పాలస్తీనియన్లు వెళ్లి దాడి చేశారు. కాబట్టి ఇక ముందు యుద్ధ తంత్రం, ఇక ముందు పరిణామాల గమనం అనేది ఈ విధంగా ఉండదు. రేపొద్దున చాలామంది ఆందోళన చెందుతున్నది ఏంటంటే, యూదు భద్రత గురించి ఆందోళన చెందేవాళ్ళు, విషయాన్ని ఆబ్జెక్టివ్గా చూసేవాళ్ళు. రేపొద్దున యుద్ధం ఆల్రెడీ వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి బలవంతంగా, వాళ్ళని అక్కడ కూడా మైనారిటీలు చేయడానికి ఇజ్రాయెల్ని తీసుకొచ్చి మధ్యలో సెటిల్మెంట్స్ పెట్టారు. ఆ సెటిలర్స్కి పాలస్తీనికి మధ్య ఘర్షణలు జరిగితే, లేదా ఆ సెటిలర్ల మీద పాలస్తీన్ హింసకు పాల్పడితే, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఎదుర్కొంటారు అంటే, ఇప్పుడు కొన్ని సరిహద్దులు కొన్ని ప్రమాణాల లోపలే, కొన్ని నామ్స్ లోపలే జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు అనేక రంగాలలోకి విస్తరించే అవకాశం ఏర్పడింది. ఒక అంతర్యుద్ధం జరిగే ఒక ప్రమాదం ఉంది. ఒకవైపున తెగించిన తర్వాత పాలస్తీనియన్లు నేరుగా ఇజ్రాయెల్ భూభాగం మీదనే దాడులు చేయడానికి పాల్పడే అవకాశం ఉంది. ఇన్ని రకాలైన ప్రమాదకరమైన ఎవెన్యూస్ని, యుద్ధ రంగాల్ని ఈ సన్నివేశం ఓపెన్ చేసింది. ఇది పాలస్తీనియన్ పోరాటానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా రేపొద్దున భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న మనం కోరుతున్నది ఏంటంటే, అంతర్జాతీయ సమాజం ఏం చేస్తుంది? వేలాది సంవత్సరాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్న వారిని అక్కడి నుంచి వారిని తరిమివేసి ఇంకొక దేశాన్ని ఏర్పాటు చేసి, తర్వాత కొంతకాలానికి 2 దేశాలు అనేటువంటి ఒక అంగీకారానికి వచ్చి, ఆ 2 దేశాల ఏర్పాటు క్రమం పాలస్తీనానికి ఒక సార్వభౌమిక ఒక స్వతంత్ర దేశం ఏర్పాటు చేసే క్రమం అనేది అడుగు కూడా ముందుకు వేయకుండా, వాళ్ళ చేతిలో ఉన్న భూభాగాల్ని కూడా మరింతగా కొరుకు తింటూ, వాళ్ళని ఉన్న భూభాగాలని తరివివేస్తూ ఏ రకమైనటువంటి ఉనికి లేకుండా చేయటం అనే దాన్ని ఈ ప్రపంచం ఎట్లా, ఇది ఊరా అడుగా అంటాం కదా, ఇది ప్రపంచమా లేకపోతే ఏమిటి, ఈ ప్రపంచం ఎందుకు దీని పట్ల సానుభూతి లేకుండా ఉంది? చాలా ఆందోళన కలిగించాల్సిన విషయం. భారతదేశం లాంటి విషయంలో మనం కనీసంగా మనం నిలుపుకుని ఉన్నా ఇంతకాలంగా, ఒక స్వాతంత్రోచన మొదలు 50-60 సంవత్సరాలు మనం ఎంతో కొంత సెన్సిబిలిటీస్ని రెండింటినీ కూడా నిలుపుకుంటూ వచ్చాం. ఒక న్యాయం పట్ల ఉండటం, బాధితుల పట్ల ఉండటం. ఇప్పుడు ఏం జరిగిందంటే, బాధితులు ఎవరు అనేది మార్చేయటం, బాధితులు కాని వాళ్ళే బాధితులుగా నటిస్తారు. భారతదేశంలో కూడా అంతే, అత్యధిక సంఖ్యాకులై ఉండి అన్ని రకాలుగా భద్రత కలిగి ఉండి అన్ని అధికారాలు కలిగి ఉంటున్న మతవర్గమే తాము ఇతరుల వల్ల ప్రమాదం ఎదుర్కొంటున్నామని భావిస్తుంది. బలవంతులు బాధితులుగా మారినప్పుడు వచ్చే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. బలవంతులు మానసికంగా తమను తాము బాధితులుగా భావిస్తారు, కానీ వాళ్ళకి అన్ని హంగులు ఉంటాయి, అన్ని ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు దానికి స్పందించే పద్ధతి చాలా హింసాయుతంగా ఉంటుంది.
ఇవాళ ఇజ్రాయెల్ కూడా తానే తన అత్యంత బలమైన మొత్తం పశ్చిమాసియాలో చాలా బలమైన శక్తి, ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తుల్లో ఒకటి. అటువంటి సైనిక శక్తి తనను తాను బాధితురాలుగా పోస్ట్ చేసుకుంటూ నన్ను నేను రక్షించుకోవడం, నేను ఆత్మరక్షణ చేస్తున్నానని చెప్పి చాలా తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది. ఈ దాడి ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ దాడిని అంతిమంగా ఎదుర్కొనేవాడు, స్వీకరించేవాడు, దాన్ని ప్రతిఘటించేవాడు పాలస్తీనియన్లే కావచ్చు, కానీ అంతర్జాతీయ సమాజం సంఘీభావం ద్వారా ఏది ఒక నైతికమైన బెంచ్ మార్క్ను పెట్టవలసిన అవసరం ఉంది. ఇది నైతికమైన స్థాయి, ఇది ఇది సమర్థ ఎందుకు సమర్థి ఇది దీన్ని ఖండించాలి, దీన్ని సమర్థించాలి అని దాంట్లో భాగంగా మన బాధ్యత ఉంది. భారతదేశంలో కూడా ఈ రైట్ వింగర్ ఆలోచన విధానం, రైట్ వింగర్ మనస్తత్వము, రైట్ వింగర్ అభద్రతలు వ్యాపించకుండా చేయటంలో భాగంగా కూడా పాలస్తీన ఉద్యమాన్ని మనం ఇవాడు సమర్థించాల్సిన అవసరం ఉంది. అది ఇంకో ఒక అర్నబ్ గోస్వామి ఒక రకంగా చెప్పాడు ఇది మన యుద్ధం అని, మనం ఇంకో రకంగా చెప్పాలి ఇది మన యుద్ధం కూడా. ఎందుకంటే మన దేశంలో జియోనిస్టులను కూడా మనం ఇదే పద్ధతిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంఘీభావంలో మనం ప్రకటించవలసింది ఏంటంటే ప్రపంచం మొత్తం జాత్యహంకార విధానాన్ని ఒక సూత్రప్రాయంగా మనం ఖండిస్తాం, మెజారిటేరియన్ విధానాన్ని సూత్రప్రాయంగా ఖండిస్తాం, బాధితుల పట్ల పక్క పక్షంగా న్యాయంగా నిలబడతాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనవాదాన్ని, పాలస్తీన స్వార్థభూమిత్వాన్ని, పాలస్తీన స్వతంత్రతను సమర్థించాలి, పాలస్తీన స్వతంత్ర దేశంగా ఏర్పడాలి. ఇది ఈ సదస్సు ద్వారా మనం తెలియజేయాలని అనుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు